రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారన్నారు బీజేపీ నేతలు. ఆ పార్టీ ప్రస్థానం ముగిసిన చరిత్ర అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో రాజకీయ అంశాలు చర్చించలేదన్నారు జితేందర్ రెడ్డి. మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లో ఖేలో ఇండియా జీతో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి ఆటల పోటీల్ని ప్రారంభించారు. అనంతరం హిమాయత్ నగర్ లోని సంజయ్ గాంధీ కాలనీలో ఎంపీ నిధులతో వేసిన పవర్ బోర్డ్ ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తనను కలవటంపై స్పందించారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. మహబూబ్నగర్ లోక్సభ టికెట్ దక్కనందుకు సానుభూతితోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తనను కలిశారని చెప్పారు. పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని, తన భవిష్యత్తు బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు జితేందర్ రెడ్డి. 2018లో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు జితేందర్ రెడ్డి. ఈసారి బీజేపీ అధిష్టానం డీకే అరుణకు ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఇద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితేందర్ సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా అది చూస్తాను. చాలా బాధగా ఉంది, అందుకని కలిసిపోయినకి వచ్చాను. తెలంగాణకు 10 ఏళ్ల నుంచి కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా చెప్తామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆరూరి రమేష్ మా పార్టీలో చేరుతారా లేదా అనే విషయం తనకు తెలియదన్నారు. రాజాసింగ్ వ్యవహారంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదన్నారు. ఆయన నిబద్ధత కలిగిన నేత అని, లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్ సేవల్ని వినియోగించుకుంటామని అన్నారు లక్ష్మణ్. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జీతాలివ్వడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని విమర్శించారు. బండి సంజయ్ గెలిస్తే మోదీ కేబినెట్ లో మంత్రి కావటం ఖాయమన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ ప్రజాయాత్ర నిర్వహించారు. మీ పిల్లల కోసం మేము కొట్లాడతీ అవునా కాదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడి జేరుగోతీ. మమ్మీ కేసులే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు, ఎప్పుడైనా కొట్లాడి మీకు కనబడ్డారా? మరి మేము కొట్లాడితే తీసుకపోయి ఓటు వాళ్ళకి ఎత్తిరి ఎందుకేసారు 6 గ్యారంటీలు అవునా కాదా? అవును అవుతారు అబ్బో 6 గ్యారంటీలు తెల్లారే పైసలు వాడతారు కూడా ఒడుకుతీరు. మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్రుడి కేబినెట్ లో, నరేంద్రుడి పక్కన పార్లమెంట్ లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారిని పంపిస్తామని చెప్పి మీరందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని మా అక్క జిల్లాలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు మహబూబ్నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటూ అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడం లేదన్నారు డీకే అరుణ. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు 12 నుంచి 15 స్థానాలు మరి పార్లమెంటు స్థానాలను మరి మోదీ గారికి ఇక్కడ నుంచి ఢిల్లీకి మోదీ గారికి బహుమతికి ఇవ్వాలి. వ్యక్తిగత దాడులు తప్ప బీఆర్ఎస్ చేసేదేం లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఎమ్మెల్సీ కవితమ్మకు రాజకీయ అవగాహన లేదని విమర్శించారు. ఆర్మూర్ లో నిర్వహించిన నిజామాబాదు పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అరవింద్. పసుపు బోర్డు కార్యాలయం ఇందూరులోనే ఏర్పాటు అవుతుందని, అవసరమైతే బాండ్ పేపర్ రాసిస్తా అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేది ప్రచారం మాత్రమేనని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గతంలో కలిసి పనిచేసిన చరిత్ర ఉందన్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో 12 సీట్లకు పైగా బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా చేశారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్లకు మోడీ గ్యారంటీ ఎట్లానే వస్తుంది, కానీ మోడీకి కూడా చేవెళ్ల గ్యారంటీ ఉంటుంది. 100% ఇది మోడీ గారి సీటే. మా మీద దుష్ప్రచారం ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ జరుగుతున్నది. ఏంటంటే మేము టీఆర్ఎస్ ఒకటి, మేము టీఆర్ఎస్ అసలే కాదు. కాంగ్రెస్
ఇంకా టీఆర్ఎస్ ఒకటే అని, అంటే ఇప్పుడు పేరు మారిన బీఆర్ఎస్ ఒకటే గాని మేము ఎప్పుడు కూడా కాదు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఇప్పటికే 15 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఆయా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు.